వీళ్ళందరూ 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఆయన్ని. ఒక మాట చెప్పాడంటే ఆ మాటని ఎలా నెరవేర్చాలి, ఎంత త్వరగా మనం చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రతి సెకండ్ కూడా ఆలోచించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కరోనా వచ్చి ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు దాదాపు కాంట్రాక్టులు పిలిచేశాడు, రోడ్లు ఏం చేశాడు, అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఆయన చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ చేసి దాదాపు 65,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు కానీ వివిధ బ్యాంకులకు కానీ ఇమ్మీడియట్గా అంటే ఉన్న అప్పులంగా కట్టాల్సినటువంటి అప్పులు అవన్నీ 3 లక్షల కోట్ల రూపాయలు రోజువారీ కట్టే అప్పులు ఉన్నాయి. అప్పులాళ్ళు వచ్చి మన ఇంటి ముందు కూర్చున్నట్టు సెక్రటేరియట్లో ఆయన దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చేటప్పటికి 65,000 కోట్ల రూపాయలు ఆ రోజు కట్టాల్సినటువంటి అప్పుల్ని కడుతూ ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా 600 వాగ్దానాలు చేశాడు. ఎన్నికల్లో ఇంకా 3 నెలలు ఉన్నాయి అనగా గబగబా పసుపు కుంకుమ 10,000 కోట్ల రూపాయలు, 1,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్నే 2,000 రూపాయలు చేయటం, ఇటువంటి అనేక దొంగ కార్యక్రమాలు చేశాడు. ఈరోజు నిరసనలు కూడా తెలియజేస్తున్నాడు. ఆయన ఆయన 5 ఏళ్ళు పెద్ద పోటుగాడు ఇల్లు కట్టాడు, 2 లక్షల ఇళ్ళు అవి కంప్లీట్ అవ్వాలా, ఎందుకంటే ఎన్నికల ముందు మొదలెట్టాడు కాబట్టి. ఇప్పుడు నేను కట్టాను నువ్వు ఎందుకు ఇవ్వమని చెప్పి ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక ఆయన్ని విపరీతమైన పోటీ పడుతున్నారు. ఒకడు ఎద్దు, ఒకడు దున్నపోతు. ఆ ఎద్దు దున్నపోతూ రెండు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అనిపించుకోవాలని చెప్పి ఒకడు చేపల జోరులో దిగితే ఒకడు బిల్డింగ్ ఎక్కి మేము కట్టిన ఇళ్ళు ఇక్కడ ఏమైనాయి మాయమైపోయినాయి, మేము 2,00,000 2,50,000 ఇక్కడ కట్టాము, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీసాడు అన్నాడు ఒక దున్నపోతు వచ్చి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక ఎద్దుకి ఒక దున్నపోతుకి పోటీ జరుగుతుంది. కాబట్టి మా మంత్రి ఎవరో లోకేష్ బాబుని ఎద్దు అంటే నీ ముఖ్యమంత్రి దున్నపోతా అని అడుగుతున్నాడు. మా ముఖ్యమంత్రి దున్నపోతు కాదు, మా ముఖ్యమంత్రి మనసు ఉన్నటువంటి మహారాజు, పేదల కష్టాలు తెలిసినటువంటి, అందరికన్నా చిన్న వయసులో పెద్ద మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. నీ పార్టీలో నీ కొడుకు ఒక ఎద్దుని పంపిస్తే నేను ఎక్కడ వెనకబడిపోతానని కొత్తగా నియమించినటువంటి దున్నపోతు తెగ నేను అన్న ముందు ఉండాలని చెప్పి చేపల చెరువులో వరిచేని దుమ్మును గుద్ది మునగదు, చేపలు మునిగి ఉండలే చచ్చిపోతాయి. అట్లాగే ఈయన కట్టించిన ఇళ్ళు మేము మాయం చేస్తామంట, చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల ఇళ్ళు కట్టిస్తే అవన్నీ మేము మాయం చేస్తామని చెబుతున్నాడు. ఈరోజు అమ్మఒడి కానివ్వండి, ప్రతి చదువుకునేటువంటి పిల్లలకి 15,000 రూపాయలు తల్లి అకౌంట్కి ఇస్తామని చెప్పారు, కోట్ల రూపాయలతో మరి దాన్ని చేపట్టారు. అదేవిధంగా ప్రతి రైతుకి 12,500 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు 50,000 ఇస్తామని చెప్పాడు ఆయన. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాటిని దాచుకోకుండా వాటిని కూడా కలిపి 4 సంవత్సరాలు అన్నదాన్ని 5 సంవత్సరాలు చేసి 12,500 రూపాయలు 13,500 రూపాయలు చేసి 67,500 అని చెప్పి 67,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు రైతులకి. అదేవిధంగా ఎంత అంటే జనం అంతా అమాయకులు పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు. నేను, రామోజీ గారు, రామకృష్ణ గారు, ఈ నిమ్మగడ్డ రమేష్, మేమే ఒక 10 మంది మేధావులు ఉన్నాం ఇది రాష్ట్రంలో. మేమేం చెబితే జనం అది నమ్మేటువంటి అమాయకులు అన్నటువంటి పిచ్చ భ్రమంలో బతుకుతున్నారు వీళ్ళు.